Come here. Very good. Ever touch you? Mommy, yeah. Hey, mommy. నీ నవ్వులోనా ఉందే ఓ మైకం, నీ మాటలోనా ఉందే ఓ రాగం. మీ పేరు? సహస్ర. సహస్ర, ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్. సో ఇంట్లో హోంవర్క్ నువ్వే చేస్తావు, మమ్మీ చేస్తుందా? నేనే. టీవీ చూడనిస్తారా నేను? ఎవరితో ఎక్కువసేపు ఆడుకుంటావు నువ్వు? మమ్మీతో ఆడుకుంటావు, డాడీతో ఆడుకుంటావు? డాడీ. ఇద్దరిలో ఎవరు ఎవరు గట్టిగా మాట్లాడతారు, ఎవరు గట్టిగా అరుస్తారు? మమ్మీ. డాడీ మీద అరుస్తారా? అమ్మ ఏం చేస్తుంది? మమ్మీ ఏమో వంట చేస్తుంది. డాడీ? డాడీ ఏమో షాప్ చూసుకుంటాడు. షాప్ చూసుకుంటాడు. పెద్దయ్యాక ఏమవుతావు? టీచర్. అందరికి హోంవర్క్ ఇవ్వచ్చు కదా. పాటలు ఏమైనా వచ్చా నీకు? ఐదు నెంబర్ 150. ఐదు నెంబర్ 150 పాట పాడు. ఇకపై ఓన్లీ యూ అండ్ మీ, మిమ్మీ మిమ్మీ మిమ్మీ, ఇకపై ఓన్లీ యూ అండ్ మీ. సూపర్. మమ్మీ పాడతారా పాటలు? మమ్మీ అన్ని చేసుకుంటా పాటలు పాడుతుంది. పిల్లది ఎంత మాట అన్నది. డాన్స్ ఎవరు చేస్తారు ఇంట్లో? నేను, మా డాడీ. డైలాగ్ చెప్తావా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతే వాడే ప్రదీప్. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. ఎలాగైనా ఉత్తరం రాయ్. హాయ్, నీ పేరు? సాత్విక్. ఆ ఫ్రెండ్ నా పన్ను ఎప్పుడు ఉడింది? చాలా రోజులైంది. దాచావా? అయ్యా, నేను దాచేవాడు. అందులో చెట్లు వస్తాయేమో, చెట్టుకి చివరిలో పళ్ళు ఉంటాయేమో అన్ని అనుకున్నా. సో చెల్లి ఎక్కువ అల్లరి చేస్తుందా, మమ్మీ ఎక్కువ అల్లరి చేస్తా, డాడీ ఎక్కువ అల్లరి చేస్తా ఇంట్లో? డాడీ. డాడీ ఎక్కువ అల్లరి చేస్తాడు. ఏం చేస్తాడు డాడీ? అప్లం గోసి, అప్లం గోసి అని పాట పాడతాడు డాడీ. ఎందుకు పాడతారా పాట? నేను జోక్ చేయనికి. నీకు వచ్చా పాట? అప్లం గోసి. డాడీ ఏం పని చేస్తారు? వర్క్ చేశాడు. అదే నేను అడిగాను రా. అప్లం గోసి. ఇంట్లో వంట ఎక్కువ ఎవరు చేస్తారు, డాడీయా మమ్మీయా? మమ్మీ. మమ్మీయా? డాడీ చేయడా? అస్సల కూరగాయలు ఎవరు తరుగుతారు ఇంట్లో? మమ్మీ. డాడీ తరగడా? ఎప్పుడైనా తరగమని చెప్పు. తరగలేదు అనుకో. ఆ అప్లం భోజనం. ఇక పాప నీ పేరేంటి? స్నేహిత. ఏం చదువుతున్నావు? ఫస్ట్. పెద్దయ్యాక ఏమవుతావు? డాక్టర్. డాక్టర్? డాక్టర్ సంబంధం వచ్చింది డాక్టర్. డాక్టర్ ఎందుకు కావాలనుకుంటావు డాక్టర్? కన్నా ఫీవర్ వస్తే ఇంజక్షన్. సో పాటలు ఎవరు బాగా పాడతారు ఇంట్లో? అప్లం బోసి. ఎవరు పాడతారు పాటలు? మా డాడీ. మీ హోంవర్క్ ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావు, మమ్మీ చేస్తావు? మొత్తం నువ్వే చేస్తావా? అదే మమ్మీ చేయదా? అయ్యా, నా చిన్నప్పుడు ఆ హోంవర్క్ మొత్తం మా మమ్మీ చేస్తుండే. నువ్వు మాత్రం నీదే చేసుకో, నువ్వే హోంవర్క్ చేసుకో. అప్లం భోజనం. స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ తెలుసు అతనికి. నేను స్టేట్ చెప్తాను, దాని క్యాపిటల్ చెప్తావా? ముందు నాకు స్టేట్ తెలియాలిగా. ఓకే. మధ్యప్రదేశ్ భోపాల్. అస్సాం దిస్పూర్. వెస్ట్ బెంగాల్ కోల్కతా. బీహార్ పాట్నా. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్. ఆంధ్రప్రదేశ్ అమరావతి. తమిళనాడు చెన్నై. కేరళ తిరువనంతపురం. గోవా పనాజీ. అమలాపురం. అమలాపురం బిస్కెట్ వేసే అమలాపురం ఊరు పేరు. తెలంగాణ హైదరాబాద్. అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్. వెళ్ళాను రా. సూపర్. అంటే ఏ క్లాస్ చదువుతున్నాను? ఫస్ట్. ఫస్ట్ క్లాస్ కి నాకు ఈ పదాలు పలకడమే రాదు. వీడికి ఇవన్నీ ఎలా తెలుసు అండి? నేను నేర్పించు. ఇంకా చాలా వచ్చింది తెలవరా? ఎందుకంటే నాకు కూడా తెలియదు ఇన్ని స్టేట్ ఇన్ని క్యాపిటల్స్ ఉన్నాయని. బట్ వెల్ డన్. హౌ మెనీ స్టేట్స్ ఉన్నాయి ఎంతనే చెప్తే? హౌ మెనీ స్టేట్స్? ఎక్స్క్యూజ్ మేడం, యాక్చువల్లీ ఇండియాలో హౌ మెనీ స్టేట్స్? ఎనీ స్టేట్స్? హౌ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా? 29. 29 మార్చారా ఈ మధ్యన?
నా చిన్నప్పుడు 23 24 ఉండేవి కదా. గురుగారు నమస్కారం. మీ పేరు? సాయి చరణ్. సాయి చరణ్, ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్, ఓకే. ఏ స్కూల్? నారాయణ హైటెక్నిక్ స్కూల్. ఆ, నారాయణ వరకు అర్థమైంది, ఓకే, పర్లేదు, ప్రాబ్లం లేదు. సో బాగా చదువుతాను. చదువుతా. ఎవరు హెల్ప్ చేస్తుంటారు నీకు ఇంట్లో హోంవర్క్ లో? వీటిలో మమ్మీ. మమ్మీ, డాడీ? ఆఫీస్. ఆఫీస్ కి వెళ్తారా? ఏం చేస్తారు ఆఫీస్ లో? వర్క్ చేస్తాడు. వర్క్ అదేరా? ఏం వర్క్ చేస్తారు? సూపర్వైజర్. లేస్ కుర్కురే. లేస్ కుర్కురే? సో ఇంటికి 2-3 ప్యాకెట్లు తెస్తాడా? తెస్తాడు. డైలీ తింటావు నువ్వు కుర్కురే? అప్పుడప్పుడు. డబ్బాలు డబ్బాలు వస్తాయా? ఒక్కొక్క ప్యాకెట్ వస్తుందా? ఎంత మంది ఉంటారు ఇంట్లో? 4 మెంబర్స్. 4 మెంబర్స్. చుట్టుపక్కల ఆంటీలు అలా వస్తుంటారు మీ ఇంటికి మమ్మీతో మాట్లాడడానికి? వస్తారు. వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూనే ఉంటారా? మాట్లాడుకుంటారు. ఎంతసేపు మాట్లాడుకుంటారు? హాఫ్ అన్ అవర్ అట్లా మాట్లాడుకుంటారు. డైలీ హాఫ్ అన్ అవర్ మాట్లాడుకుంటారు? అప్పుడప్పుడు. అప్పుడప్పుడు ఎవరు పక్క ఇంటి ఆంటీ వస్తుందా? ఏం మాట్లాడుకుంటారు? ఏమో గురుగురు మాట్లాడుకుంటూనే ఉంటారా? టీవీ చూస్తావు? చూస్తా. ఎవరు ఎక్కువ చూస్తారు మీ ఇంట్లో టీవీ? నేనే. నువ్వే? నీ తర్వాత? మా అక్క. మీ అక్క కూడా చూస్తారు టీవీ? మమ్మీ డాడీని చూడలేవరా మీరు? టీవీ చూస్తారా వాళ్ళు కూడా? చూడదు. ఇంట్లో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు, డాడీయా మమ్మీయా? ఎవరు గట్టిగా మాట్లాడతారు ఇంట్లో? సౌండ్ ఎవరు? డాడీ. డాడీ డాడీ పాటలు పాడ్డా? మమ్మీ పాడుతుంది. మమ్మీ పాటలు పాడుతుంది, ఓకే ఓకే. డాడీ మీకు కోపం వచ్చినప్పుడు మమ్మీ ఏం చేస్తుంది? కుడతాది. రెండు అంకుల్, మీ పరిస్థితి నాకు అర్థమైంది అంకుల్. పాటలు పాడరు అయితే ఇంట్లో ఎవరు? ఎవరికి వచ్చి పాటలు? ఓన్లీ మమ్మీకే వచ్చి పాటలు. వంట ఎవరు చేస్తారు ఇంట్లో? మమ్మీ. రోజు డాడీకి రాదా? రాదు. అస్సలు రాదా? ఎప్పుడు ట్రై చేయలే డాడీ? చేయలే. నువ్వు అడగలే డాడీని? డాడీ నువ్వు కూడా వంట చేయొచ్చు కదా? అడగలే. అడుగు ఇవ్వాలి వెళ్ళి. ఎవ్రీ సండే డాడీ వంట చేయాలి. మండే టు సాటర్డే మమ్మీ చేస్తుంది కదా? సండే రోజు మమ్మీకి హాలిడే, ఓకే. నీకు స్కూల్ హాలిడే ఉంటుంది కదా, అట్లా మరి మమ్మీకి కూడా హాలిడే ఉండాలి కదా? మమ్మీ కూడా సండే హాలిడే ఇచ్చేసి డాడీని వంట చేయమని. సినిమాకి వెళ్తారా మీరు? వెళ్తాం. నీకు ఎవరంటే ఇష్టం? నాకు ప్రభాస్. ప్రభాస్, సూపర్. సో పెద్దయ్యక ఏమవుతావు? పోలీస్. ఏ, ఎందుకు? ఎప్పుడైనా వేసావా పోలీస్ డ్రెస్? గెటప్ వేసుకున్నా? వేసినా. స్కూల్ కి వేసినా. యాన్యువల్ డేకా? ఏమైనా డైలాగ్ చెప్పమన్నారు? నేను పోలీస్ గెటప్ వేసుకుని కుత్తి డ్రెస్ వేసుకుని అటు ఇటు నడవమన్నారా? నేర్పించారు. సాంగ్స్, డైలాగ్స్ నేర్పించారు. డైలాగ్స్ నేర్పించారా? గుర్తుందా ఏదైనా డైలాగ్ చెప్పు. కనిపించే మూడు సింహాలు. కనిపించే మూడు సింహాలు. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి. ప్రతిరూపాలైతే. ప్రతిరూపాలైతే. కనిపించిన నాలుగో సింహమేరా? కనిపించేది నాలుగో సింహమేరా? పోలీసా? పోలీసా. వెరీ గుడ్ అన్న, బాగా చదువుకో. అరే ఇక్కడ అంత కష్టపడి ఎక్కువ కదరా. థ్యాంక్ యూ మా డాడీని అడిగేది ఇప్పుడు. గుర్తుంది కదా సండే వంట నేను చెప్పినా అని చెప్పు. నీ పేరు? వైభవ్. వైభవ్, నీ పేరు? ఏం చదువుతున్నావు? ఫోర్త్. ఫోర్త్ క్లాస్. నువ్వు ఎప్పుడు సైలెంట్ గానే ఉంటావు? ఇవాళ ఈ లైట్లు కెమెరా ఇవన్నీ చూసి సైలెంట్ గా అయ్యావు? ఇంట్లో బాగా అల్లరి చేస్తావు? ఎంత మంది ఉంటారు ఇంట్లో? ఎవరెవరు? మమ్మీ, డాడీ, నేను, అక్క, అమ్మమ్మ. అమ్మమ్మ ఉంటారు, ఓకే. సో ఇంటి దగ్గర అల్లరి చేస్తే చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్లు ఇస్తుంటారు నీ మీద? నీ మీద కంప్లైంట్లు ఏమి ఉండవా? వాళ్ళ అద్దాలు పగలు కొట్టడం, వాళ్ళ ఇంట్లో బాల్ వేసి కొట్టడం, ఇలాంటివి ఏం చేయవా నువ్వు? అయ్యో, రేపటి నుంచి ప్లాన్ చేయవా. ఇంట్లో ఎవరి కోపం ఎక్కువ? డాడీ. డాడీ కోపం ఎక్కువ. మమ్మీ తిడతదా డాడీని? కొట్టిద్దా డాడీని? పాటలు ఎవరు పాడతారు ఇంట్లో? పాటలు, డాన్సులు ఎవరు చేస్తారు? మమ్మీ, డాడీయా? అక్క. అక్క చేస్తుంది. డాడీ డాన్స్ రాదా? పాటలు పాడుతాడు. పాటలు పాడతాడు డాడీ? ఏం పాటలు పాడుతుంటాడు ఎక్కువ? మమ్మీ కోసం పాడతా పాటలు. డిన్నర్ అందరు కలిసి చేస్తారా? డాడీకి వంట వచ్చా? రాదా? నేర్చుకోమని చెప్పొచ్చుగా. నేను చెప్పినా చెప్పు, నేర్చుకోమని చెప్పు. స్కూల్లో అల్లరి చేస్తా పర్లేదా? ఏ ర్యాంక్ వస్తుంది? ఫస్ట్. ఫస్టా?
కొంచెం కష్టం అయితే ఆల్ ది బెస్ట్ నాన్న జాగ్రత్త అస్మాన్ ఫస్ట్ వస్తే అలవాటు అయిపోతుంది జాగ్రత్త దా చాలా మంది పిల్లల విషయాలు ఏంటో తెలుసుకున్నాను నేను అంటే ఎందుకు తెలుసుకున్నా అంటే నా టైంకి ఈ టైంకి తేడా వచ్చిందని తెలుసుకున్నాను నేను అబ్బే మొత్తం హ్యాస్టీ సేమ్ అలాగే ఉంది మా మీ డాడీ దిట్టుడు డాడీ వంట రాకపోవడం మొత్తం అంత కామన్ ఉన్నాయి టాపిక్లు